Hi, this is Dr. JMR, JMR Chemistry. Today I am explaining about ideal gas equation. It is also known as combined gas law. Means this equation, it is nothing but combination of Boyle's, Charles and Avogadro's law. ఈ మూడు కలిసి మనము ఇక్కడ ఐడియల్ గ్యాస్ ని మనము డిరైవ్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ బాయిల్స్ లా? ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ బాయిల్స్ లా, V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/P, T ఈజ్ ఈక్వల్స్ టు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే ఇక్కడ ఏం చెప్పాము? ద వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ఎ డ్రై గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెజర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పాలి. బాయిల్స్ లా ఏంటది? ద వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెజర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. నెక్స్ట్ చార్ల్స్ లా చూద్దాం. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, P ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇక్కడ ఏం చెప్పాలి? వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ఎ డ్రై గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. So here pressure is what beta? Constant. Next, Avogadro's law. V is directly proportional to N. And enti kada? Pressure and temperature are constant. Means volume is inversely or directly proportional to pressure, temperature and number of moles. ఈ మూడు లా ని మనం కంబైన్ చేస్తున్నాం. V is directly nor indirectly. చూసారా ఇది ఎక్కడ ఉంది? T and N, అంటే ఇక్కడ N T పైన రాసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ప్రెజర్ కి మాత్రం మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ P అంటే ప్రెజర్, V అంటే వాల్యూమ్, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, T అంటే టెంపరేచర్. నేను ఏం చేస్తున్నాను అంటే ఈ P ని పైకి తీసుకెళ్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ PV ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు NT. ఈ ప్రెజర్ ని పైకి తీసుకెళ్లాను. PV ఈజ్ ఈక్వల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు NT. ఈ ప్రపోర్షనల్ తీసేయాలి అంటే మనకి ఒక కాన్స్టెంట్ కావాలి. ఆ కాన్స్టెంట్ ని పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఎన్టీ అంటారు. మరి ఇక్కడ ఆర్ అనేది ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూనివర్సల్ వాట్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారు. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ అని పెడతారు. సో దీన్ని పీవీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఆర్ ఎన్టీ, ఆర్ యు కెన్ రైట్ పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్టీఆర్, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. ఎందుకోసం అంటే అన్ని మల్టిప్లికేషనే కాబట్టి పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్టీఆర్ అని రాయొచ్చు. దాని తర్వాత చూసినట్టయితే ఇక్కడ ఆర్ అనేది ఒకటి కాన్స్టెంట్. అన్ని మారచ్చు, ప్రెజర్ మారచ్చు, వాల్యూమ్ మారచ్చు, నెంబర్ ఆఫ్ మోల్స్ మారచ్చు, టెంపరేచర్ కూడా మారచ్చు, కానీ ఇక్కడ ఆర్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే దాన్ని బట్టి ఇదే, దీన్ని ఏమంటారు? దిస్ ఇస్ కాల్డ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్టీఆర్. ఇంకా ఫర్దర్ గా పోతే పీవీ బై ఎన్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, అంటే కాన్స్టెంట్ అని చెప్తున్నాం.
अंटे इकड़ आर अनेदि कांस्टेंट काबट्टि कांस्टेंट अनि चेप्पाम अलागने सपोज पी वन वी वन बाय एन वन टी वन अला अनुकुंटे पी टू वी टू बाय एन टू टी टू इज ईक्वल टू आर अनेदि इदि कूडा कांस्टेंट अंटे फ्रम दीज टू ईक्वेशन्स नेनु एं डिराइव चेस्तुन्नानु अंटे इनडायरेक्टली नॉट डायरेक्टली पी वन वी वन बाय एन वन टी वन इज ईक्वल टू पी टू वी टू बाय एन टू टी टू अनि चेप्पडं जरिगिंदि ఒకవేళ 1 మోల్ ఉన్నట్టయితే వీటికి p1 v1 by t1 is equals to p2 v2 by t2 గా మనం రాయడం జరుగుతుంది అంటే డిఫరెంట్ గ్యాసెస్ ఒకవేళ ప్రెజర్ ఇంక్రీజ్ అయినా వాల్యూమ్ ఇంక్రీజ్ అయినా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా అది డిఫరెంట్ వాట్ యు కాల్డ్ ప్రెజర్ వాల్యూమ్ వాట్ యు కాల్డ్ టెంపరేచర్ వెళ్లిపోతుంది కాబట్టి ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుండి ఒకవేళ మీరు రెండు గ్యాసెస్ ని కంపేర్ చేయాలనుకున్నా లేదా ఉన్న గ్యాస్ ని వాట్ యు కాల్డ్ ఎక్స్‌పాండ్ చేయాలనుకున్నా ఈ ప్రాబ్లమ్స్ మీద ఈ ఒక ఈక్వేషన్ మీద మనము చాలా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అయితే ఈ ఈక్వేషన్ నుండి మనము బాయిల్స్ లా చూస్తాం ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి టెంపరేచర్లు రెండు ఒకవేళ టెంపరేచర్ కాన్స్టెంట్ అనుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది p1 v1 is equals to p2 v2 అంటే మనకు బాయిల్స్ లా అనేది రావడం జరుగుతుంది అలానే ఇక్కడ ప్రెజర్ p అనేది ఒకవేళ కాన్స్టెంట్ అనుకున్నట్లయితే v1 by t1 is equals to v2 by t2 గా మనం చెప్పొచ్చు అలానే సపోజ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రెజర్ అండ్ నెంబర్ ఆఫ్ ఇక్కడ వాల్యూమ్ ఈ ఈక్వేషన్ నుండి చూసినట్లయితే ఇక్కడ వాల్యూమ్ అండ్ వాటర్ ఇక్కడ చూడు v ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఇక్కడ ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఒకవేళ కాన్స్టెంట్ అయితే ఈ ఈక్వేషన్ లో అప్పుడు ఏమొస్తుంది v1 బై n1 is equals to v2 by n2 అంటే అవగాడ్రోస్ లా రావడం జరుగుతుంది అంటే ఈ యొక్క ఈక్వేషన్ నుండి మనము బాయిల్స్ లాను చార్ల్స్ లాను అవగాడ్రోస్ లాని మళ్ళీ మనము డిరైవ్ చేయొచ్చన్న విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ఇది ఈ ఈక్వేషన్ ని pv is equals to ntr or nrt అనేది ఎలా డిరైవ్ చేస్తామంటే బాయిల్స్ లా చార్ల్స్ లా అండ్ అవగాడ్రోస్ లా ఈ మూడు లాస్ ని కంబైన్ చేసి మనము ఏం చేస్తాము ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని మనము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ r అనేది కాన్స్టెంట్ కానీ అన్నిటిలాగా కాదు ఈ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఏదైతే r ఉంటుందో దానికి ఒక రకమైన ప్రత్యేకత ఉంటుంది ఈ న్యూమరికల్ వాల్యూ r అనేది ఒకవేళ ఎప్పుడు తీసుకోవాలి ఏ వాల్యూస్ ఎలా ఉన్నప్పుడు మనం r ని ఎలా వాడాలి అనేది మనం తీసుకుందాం ఎందుకోసం అంటే pv is equals to ntr అని వాడినప్పుడు మనము ఇక్కడ r వాల్యూ ఏం తీసుకోవాలి అనే దానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు r వాల్యూ చూద్దాం r వాల్యూని మనము ఎలా తీసుకుందాము ఎలా మనం కన్సిడర్ చేస్తాము అన్న విషయము ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ న్యూమరికల్ వాల్యూ r r అనేది నేను చెప్పాను ఇట్ ఇస్ కాల్డ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని అంటే ఏమవుతుంది ప్రెజర్ అనేది సపోజ్ 1 atm అనుకోండి 1 atmospheric pressure ఈ టెంపరేచర్ అనుకోండి 273.15 కెల్విన్స్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూమ్ ని చూసినట్లయితే మనకు వాల్యూమ్ చూసినట్లయితే 22.4 లీటర్స్ లో తీసుకున్నాం 22.4 లీటర్స్
అంటే నేచురల్లీ పర్ మోలే లీటర్ పర్ వన్ మోల్ కి మీకు తెలుసు కదా 22.4 లీటర్స్ అంటే ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఉంది ఏంటది పీవీ ఇస్ ఈక్వల్స్ టు ఎన్టీఆర్ అని ఒకవేళ ఆర్ మీకు కావాలనుకుంటే ఆర్ ఇస్ ఈక్వల్స్ టు పీవీ డివైడెడ్ బై ఎన్టీ PV డివైడెడ్ బై NT ఇక్కడ ప్రెజర్ ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 1 అట్మాస్ఫెరిక్ ప్రెజర్ ప్లస్ వాల్యూమ్ చూసినట్టయితే ఇక్కడ 22.4 లీటర్స్ అని చెప్పడం జరుగుతుంది మోల్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ 1 తీసుకున్నాను అలానే టెంపరేచర్ చూసినట్టయితే 273.15 కెల్విన్స్ తీసుకున్నాను దీని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 0.0821 ఇక్కడ లీటర్స్ ఎందుకు లీటర్స్ వాల్యూమ్ లీటర్లో తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ అట్మాస్ఫియర్ ఎందుకు అట్మాస్ఫియర్ ఇక్కడ ప్రెజర్ అనేది అట్మాస్ఫియర్ లో తీసుకున్నాం దాని తర్వాత వాట్ కెల్విన్ అండ్ పర్ మోల్ ఎందుకోసం అంటే కెల్విన్ ఇక్కడ పర్ మోల్ సో ఈ విధంగా ఆర్ వాల్యూని లీటర్లో ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అలానే సపోజ్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు జనరల్లీ 0.0821 లీటర్ అట్మాస్ఫియర్స్ కెల్విన్స్ అండ్ పర్ మోల్ అని మనం చెప్పడం జరుగుతుంది సో దిస్ ఇస్ నెంబర్ వన్ సపోజ్ నెంబర్ టూ తీసుకుందాం ఇక్కడ ప్రెజర్ ఇస్ ఈక్వల్స్ టు 1 అట్మాస్ఫియర్ తీసుకున్నట్టయితే ఇక్కడ టెంపరేచర్ ని 273.15 కెల్విన్స్ గా దాని తర్వాత వాల్యూమ్ ని 22,400 ml గా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ సేమ్ ఈక్వేషన్ ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో ఆర్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే పీవీ బై ఎన్టీ అంటే ఏమొస్తుంది ఇక్కడ ప్రెజర్ 1 అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అండ్ 22,400 ml దెన్ డివైడెడ్ బై 1 × 273 కెల్విన్స్ అంటే ఇక్కడ ఏం చేసాం అది లీటర్లో తీసుకున్నాం ఇది ఎంఎల్ లో తీసుకున్నాం అప్పుడు ఆర్ వాల్యూ ఏమొస్తుంది 82.06 అప్పుడు మనం ఏమాలి ఎంఎల్ మిల్లీ లీటర్స్ ఇక్కడేమో లీటర్స్ సేమ్ ప్రెజర్ అట్మాస్ఫియర్ లో వాడాం కెల్విన్ అండ్ పర్ మోల్ అంటే ఈ వాల్యూస్ ని మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది సో మనం లీటర్లో అయితే ఇలా లేదంటే ఎంఎల్ లో అయితే ఇలా డిరైవ్ చేయాలి అలా కాకుండా సపోజ్ ఆర్ వాల్యూని ఇన్ ఎనర్జీ యూనిట్స్ లో చూసినట్టయితే మనం ఎనర్జీ యూనిట్స్ లో చూసినట్టయితే ఇక్కడ రెండు వాల్యూస్ చెప్పాను ఆర్ ని ఎనర్జీ యూనిట్స్ లో మనం చూద్దాం ఇక్కడ ఇఫ్ ఆర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సిజిఎస్ యూనిట్స్ మనం ఆర్ కావాలనుకుంటే ఏం చేస్తాము పీవీ డివైడెడ్ బై ఎన్టీ అని చెప్తాం ఇక్కడ సిజిఎస్ సిస్టంలో మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ప్రెజర్ ని దేంట్లో యు హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ డైమ్ పర్ సెంటీమీటర్ దీంట్లో ఎక్స్ప్రెస్ చేయాలి డైమ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ లో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది మరి వాల్యూమ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి వాల్యూమ్ ని సెంటీమీటర్ క్యూబ్ పర్ మోల్ లో మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఒకవేళ డైమ్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే 1 మోల్ కి 1 × 76 ×
13.6 × 981 ఏంటిది డైమ్ సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పాలి అలానే మీరు టెంపరే వాల్యూమ్ ని ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటే ఇక్కడ 22.4 ఆర్ ఇక్కడ 22,400 సెంటీమీటర్ క్యూబ్ పర్ మోల్ అంటే ఏంటి సెంటీమీటర్ క్యూబ్ అన్నా కూడా ఎంఎల్ అన్నా సేమ్ సో ఎంఎల్ లో మీరు ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది టెంపరేచర్ చూసినట్టయితే 273.15 కెల్విన్స్ లో తీసుకోవాలి ఒకవేళ ఇక్కడ ఆర్ ని మనము క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 76 ఇక్కడ పి ని సబ్స్టిట్యూట్ చేస్తే 76 × 13.6 × 981 × మనం వి 22,400 డివైడెడ్ బై ఎన్ అంటే నేచురల్లీ 1 మోల్ 273.15 ఇక్కడ చేసినట్టయితే మనకు ఆర్ వాల్యూ చూసినట్టయితే ఇక్కడ 8.314 × 10⁻⁷ ఎర్క్ పర్ డిగ్రీ పర్ మోల్ పర్ డిగ్రీ అంటే ఇక్కడ కెల్విన్ తీసుకుంటాం కాబట్టి పర్ డిగ్రీ పర్ మోల్ రావడం జరుగుతుంది అంటే ఒకవేళ ఈ వాల్యూని మీరు క్యాలరీలో కన్వర్ట్ చేయాలనుకుంటే మీకు తెలుసు కదా 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4.182 × 10⁻⁷ ఎగ్స్ సో 1 క్యాలరీ అనుకుంటే సో నేచురల్లీ యు వాంట్ టు కన్వర్ట్ ఇంటూ క్యాలరీస్ అనుకుంటే 8.314 × 10⁻⁷ ఎర్గ్ డిగ్రీ పర్ మోల్ డివైడెడ్ బై 4.182 × 10⁻⁷ ఎర్గ్ పర్ క్యాలరీ ఇక్కడ చేసినట్టయితే 1.987 క్యాలరీ పర్ డిగ్రీ పర్ మోల్ రావడం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నియర్లీ 2 మోల్స్ అని చెప్పాలి 2 క్యాలరీ అని చెప్పాలి సారీ 2 క్యాలరీ అని చెప్పాలి సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం విఆర్ కన్వర్టింగ్ ఎర్గ్ ఇన్ టు క్యాలరీ ఒకవేళ ఎర్గ్ లో కావాలనుకుంటే ఆర్ వాల్యూ సో ఇలా తీసుకోవాలి సో దీని డిగ్రీ అండ్ మోల్ అదే క్యాలరీలో క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే 1.987 క్యాలరీ పర్ డిగ్రీ పర్ మోల్ అని క్యాలిక్యులేట్ చేయాలి ఇది సిజిఎస్ సిస్టమ్ లో అని మనం చెప్పొచ్చు అలానే సపోజ్ మనము ఎస్ఐ యూనిట్ లో మనం చేసినట్టయితే సేమ్ వాల్యూస్ ని ఇప్పుడు సిజిఎస్ యూనిట్ లో మనం చూసాం క్యాలరీలే అలానే సపోజ్ ఎస్ఐ యూనిట్ లో మనం చూసామనుకోండి ఆర్ వాల్యూని ఎస్ఐ యూనిట్స్ లో చూసామనుకోండి ప్రెజర్ ని మనము 101325 న్యూటన్ మీటర్ స్క్వేర్ గా మనం టెంపరేచర్ ని కెల్విన్ లో తర్వాత వాల్యూమ్ ని 22.4 × 10⁻³ ఇట్ ఇస్ నథింగ్ బట్ మీటర్స్ క్యూబ్ గా తీసుకున్నట్టయితే ఇక్కడ ఆర్ వాల్యూ చూసినట్టయితే 101325 × 22.4 × 10⁻³ డివైడెడ్ బై 22,400 ఇట్ ఇస్ నథింగ్ బట్ 22,400 ఓన్లీ డివైడెడ్ బై 273.15 ఏమొస్తుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 8
0.314. It is nothing but Newton meter. Newton meter per mole per Kelvin. And final ga joule per mole per Kelvin raavadam jarugutundi. Okavela R value meeku joules lo kavalante ee value teeskovali. Ante ee R value e teeskuntamo anedi chaala important. Final ga manam chusinatlayite, suppose here R value chusinatlayite meeku నేను మొత్తం వాల్యూస్ అన్ని ఒకటేసారి రాస్తాను. ఆర్ వాల్యూస్, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 0.0821 ఒకవేళ లీటర్ అట్మాస్ఫిరిక్ అట్మాస్ఫియర్ లో ప్లస్ మోల్స్ కెల్విన్ పర్ మోల్ లో. అంటే ఇక్కడ వాల్యూమ్ ని లీటర్ లో ఇవ్వాలి, ప్రెజర్ అట్మాస్ఫియర్ లో వేయాలి, ఇది కెల్విన్ లో అండ్ ఇది పర్ మోల్ లో. అప్పుడు ఆర్ వాల్యూ ఇది యూజ్ చేయాలి. అలా కాకుండా 82.1 అనుకోండి, అప్పుడు వాల్యూమ్ ఎంఎల్ లో ఇవ్వాలి, ఇది అట్మాస్ఫియర్ లో ఇవ్వాలి, తర్వాత కెల్విన్, ఇది మోల్, సేమ్, ఇది మాత్రం సేమ్ ఉంటుంది. అలానే సపోజ్ ఇక్కడ ఎర్గ్ లో ఇవ్వాలి అనుకుంటే ఆర్ వాల్యూ తీసుకోవాలనుకుంటే 8.3 × 10⁻⁷ ఎర్గ్ చూసాం ఇంతకు ముందు పర్ కెల్విన్ పర్ మోల్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కెలరీ లో తీసుకోవాలనుకుంటే అప్రాక్సిమేట్లీ 2987 కెలరీ పర్ మోల్ గా మనం తీసుకోవాలి. అదే ఆర్ వాల్యూ జూల్స్ లో అనుకుంటే 8.314 వాట్ జూల్స్ పర్ కెల్విన్ పర్ మోల్ గా మనము తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఆర్ వాల్యూను ఇక్కడ వాల్యూమ్ ని దేంట్లో యూజ్ తీసుకుంటున్నాం, ఇక్కడ వరకు ఇవంటే ఎనర్జీస్ కాబట్టి వాల్యూమ్ ని ఎలా తీసుకుంటున్నాం, ప్రెజర్ ని ఎలా తీసుకుంటున్నాం, టెంపరేచర్ ని ఎలా తీసుకుంటున్నాం, తర్వాత మోల్ ని ఎలా తీసుకుంటున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే దాన్ని బట్టి మీరు ఆర్ వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు కావాలంటే కొన్ని మీకు నేను కన్వర్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు సపోజ్ 1 లీటర్ అనుకోండి, 1 లీటర్ అయితే